వన్ వీక్ నుంచి స్థానికులు గ్రామస్తులు ఫైట్ చేస్తున్నారు. వర్షాలు వస్తే ఇబ్బంది అవుతుంది, మా పొలాల నుంచి తీకండి, ప్రూఫ్స్ అడుగుతా ఉన్నారు. ప్రూఫ్స్ లేవు. ఏ ఒక్కరు అడిగినా చెవిరెడ్డి చెప్పాడు, ఎమ్మెల్యే చెప్పాడు అని పోలీస్ ప్రొటెక్షన్ తో ఇసుక తీస్తా ఉన్నారు. ఆ రోజు ఏ రోజుకు ఆ రోజు ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళడము, మళ్ళీ వెహికల్స్ అన్ని తీసుకెళ్ళిపోవడము, మేము ఇలాగ వచ్చేసిన తర్వాత మళ్ళా తీసుకెళ్ళడము. మీకు ఎక్కడ అప్రూవల్ ఇచ్చిందంటే ఏ డిపార్ట్మెంట్ చెప్పట్లేదు. మీకు ఎవరు ఆ లెటర్ ఇచ్చినారంటే ఇరిగేషన్ వాళ్ళు లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు, మైన్స్ డిపార్ట్మెంట్ లేదు, ఏ ఒక్కరు కూడా మాకు తెలియదు తెలియదు అంటున్నారు. పోలీస్ ప్రొటెక్షన్ తో ఇసుక తీస్తా ఉంటే మా వాళ్ళు విసిగిపోయి ఈ రోజు పెద్ద ఎత్తున దానికి కూర్చుని ధర్నా చేస్తే, ఇల్లీగల్ గా ఇద్దరిని మేమందరం అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇల్లీగల్ గా 4:30 నుంచి ఇద్దరిని వెహికల్లో తీసుకెళ్లి కొడుతూ, ఇప్పుడు ఇంచుమించు 7 గంటలు అవుతుంది, 2.5 గంటల నుంచి అబ్బాయి ఎక్కడున్నాడో తెలియదు. అంటే మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అయితే మేము పోలీస్ జీప్ లో వెళ్ళాం, ఇక్కడ స్థానిక సిఐని అడిగితే నాకు తెలియదు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ నుంచి స్టేషన్ వెహికల్లోనే ఎస్ఐ వంశీ గారు అని తీసుకెళ్లి ఇద్దరు పిల్లల్ని దారుణంగా కొడుతున్నారు. మా దగ్గర వీడియో కూడా ఉంది. ఎస్ఐ నుంచి ఎస్పీ గారి వరకు, నేను ఎస్ఐతో మాట్లాడాను, ఎస్ఐ అంటే ఫోన్ తీయలేదు, ఈ సిఐ ఇక్కడ ఉన్న స్థానిక సిఐ ఎస్పీ డిఎస్పీ గారు ఎస్పీ గారు అందరూ ఒకటే మాట, చెవిరెడ్డి గారు చెప్పారు మేము చేస్తున్నామని. ఇదేంది ఇది, వాళ్ళ కొడుకులు ఉంటే ఇలా దారుణంగా అరెస్ట్ చేస్తే ఒప్పుకుంటారా? తప్పు చేస్తే అరెస్ట్ చేసుకోండి, కేసు ఫైల్ చేసుకోండి. కొట్టడమేంది, కొట్టేంత తప్పు ఎందుకు చేసినారు, ఎవరు చేసినారు? అంత పెద్ద తప్పే ఉంటే నీకు ఏ కేసు కావాలో ఫైల్ చేసుకుని రిమాండ్ పంపించుకో, మేము లీగల్ గా ఫైట్ చేస్తాం. పర్సనల్ గా నువ్వు కొట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చినారు? చెవిరెడ్డికి కూడా మీకు బుద్ధుందా అన్న, మీకు అరెస్ట్ చేయిస్తారా, కొట్టిస్తారా? మీరు అరెస్ట్ చేయాలంటే తప్పు ఉంటే చేసుకోండి. ఇసుక దందాలు చేసేది మీరు, ఆపడానికి మా వాళ్ళు వచ్చి ఫైట్ చేస్తున్నారు. మీరు చేయాలంటే చేసుకోండి. ఏ మాత్రం ఇది లేని అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయండి. మీరు తప్పు చేస్తుంటే కొట్టడం ఏంది, రక్తం వచ్చేటట్టు కొట్టడం ఏంది? మీ పోలీస్ వెహికల్ లో తీసుకెళ్తున్నారు, ఇక్కడ స్థానిక సిఐ నాకు సంబంధం లేదు, చెవిరెడ్డి గారు చెప్తే చేసినానని అతను అంటాడు, భయపడతాడు, ఏంది అసలు? అసలు నాకు అర్థం కావట్లేదు. ప్రెస్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, అతను ఎంత కూల్ గా సమాధానం ఇస్తాడు సిఐ? ఎస్పీ కూడా లీగల్ గా చూడండి అంటే లీగల్ గా చూసేది ఏంది? మా సింగిల్ క్వశ్చన్, ఎందుకు కొట్టారు? మీకు ఏం హక్కు ఉంది కొట్టడానికి? ఇప్పటికే అబ్బాయిని ఇక్కడ తీసుకుని వచ్చి చూపించండి అంటే చూపించడం లేదు. అంటే మేము ఇంకా పొద్దున వరకు కూర్చోలేము, వాళ్ళు రిమాండ్ పంపిస్తారంటే మాకు చూపకుండానే రిమాండ్ పంపించేస్తారా? నాకైతే అర్థం కావట్లేదు. అతను పిలవండి ఒకసారి, ఆ సీఎం పిలవండి ఒకసారి.